हेलो फ्रेंड्स वीडियो मन कुंदु नदी ओक चरित्र गुरिंचि तेलुसुकुंदाम। कुंदु नदी कर्नूलु कडप जिल्लालो प्रवहिंचे प्रधान नदी। कुंदु नदी पेन्ना नदी की एडम प्रधान उपनदी। कुंदु नदी जन्मस्थलम वच्चेसि कर्नूलु जिल्ला ओर्वकल्लु प्रांतंलो उन्न एर्रमल कोंडलु। कुंदु नदी मोत्तं पडव वच्चेसि 213 किलोमीटर्लु। कुंदु नदी इतर पेर्ल विषयानिकि वस्ते व्यवहारिक भाषलो कुंदेरु नदी गानु सांस्कृतिक भाषलो कुमुद्वती नदी गानु व्यवहरिस्तारु। ई कुंदु नदी योक्क पूर्वनामं वच्चेसि कुमुद्वती नदी। संस्कृत भाषलो कुमुद्वती नदी अनगा तेल्लनि कलव योक्क तीग अनि अर्थं। ई कुंदु नदी प्रवहिंचे प्रांतं अंता कूडा सुन्नप्रायी निक्षेपालतो उन्न प्रांतं। अंदुके कुंदु नदी యొక్క నీటి ప్రవాహం అనేది చాలా తెల్లగా ఉంటుంది। కావున కుముద్వతి అనగా తెల్ల కలవల యొక్క తీగ। కావున ఈ నది తెల్ల కలవ యొక్క తీగ మాదిరిగా ప్రవహిస్తూ వెళ్తుంది। కావున దీనికి కుముద్వతి నది అని పేరు వచ్చింది। కాలక్రమేణా అది కుందు నదిగా మారింది। ఈ కుందు నది యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ కుందు నది ప్రవహించే ప్రాంతం అడుగు భాగం అంతా కూడా సున్నప్రాయితో నిండి ఉంటుంది। కావున నీరు ఎప్పుడు ఇంకిపోదు। నీరు ఎప్పుడు అలానే ఉంటుంది। ఈ కుందు నది అనేది వర్షాధారిత నది। అయినప్పటికీ ఈ నది ప్రవహించే కింది భాగం అంతా కూడా సున్నప్రాయితో ఉండడం వలన ఈ నదికి నీరు ఎప్పుడు అలానే ఉంటుంది, భూమిలో ఇంకిపోదు। నంద్యాల కోవలకుంట్ల కుందు నది తీరాన గల ప్రధాన పట్టణాలు। కుందు నది పెన్నా నదిలో సంగమించక ముందు అనేక వాగులు వంకలు కుంది నదిలో సంగమిస్తాయి। ఇందులో ప్రధానమైనవి మద్దులేరు, జుర్రేరు, కాళీ నది, వకలేరు, గల్ నది మొదలైనవి। కుందు నది మీద నిర్మించిన ఏకైక ఆనకట్ట రాజోలి రిజర్వాయర్, ఇది వెల్లాలకు సమీపాన ఉంది। కుందు నదికి వరదలు రావడానికి గల ప్రధాన కారణం అనేక వాగులు వంకలు కుందు నదిలో సంగమించడం, అలాగే గల్ నది। ఈ నదిని గాలేరు నది అని కూడా అంటారు। ఈ గాలేరు నది అలాగే పాలేరు నది ఈ రెండు నల్లమల కొండల నుంచి ఆవిర్భవిస్తాయి। అక్కడి నుంచి భారీగా వరద వచ్చి కుందు నదిలో చేరుతుంది। కావున వర్షాకాలంలో కుందు నది పెద్ద ఎత్తున వరదలతో ముంచెత్తుతుంది। కుందు నది తీరాన గల ప్రధాన పుణ్యక్షేత్రాలలో వెల్లాల శ్రీ సంజీవరాయ స్వామి దేవాలయం ప్రధానమైనది। ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటున్నాడు। ఈ వెల్లాల గ్రామం పెద్దముడియం మండలంలో ఉంది। కుందు నదిపై కేవలం రాజోలి ఆనకట్ట మాత్రమే నిర్మించారు। దీని వలన కుందు నదికి వరదలు వచ్చే సమయంలో ఈ రాజోలి ఆనకట్ట వరదని నియంత్రించలేకపోతుంది। కావున రాజోలి ఆనకట్టకు ఎగువ భాగాన మరికొన్ని ఆనకట్టలను నిర్మిస్తే వరదని నియంత్రించే అవకాశం చాలా వరకు ఉంది। కుందు నది ప్రవహించే మండలాలు వచ్చేసి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, మిడతూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయలకుంట్ల, దోర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి మొదలైనవి, మరియు కడప జిల్లాలో పెద్దముడియం, దువ్వూరు, ప్రొద్దుటూరు, చాపాడు మొదలైనవి। తర్వాత కుందు నది కమలాపురం వద్ద పెన్నా నదిలో సంగమిస్తుంది। అదే సమయంలో పాపాగ్ని నది కూడా పెన్నా నదిలో సంగమిస్తుంది। దీని ద్వారా త్రివేణి సంగమం ఏర్పడింది। సో ఈ ఫ్రెండ్స్ కుందు నది యొక్క చరిత్ర। మరిన్ని వీడియోలతో మరొక వీడియోలో కలుసుకుందాం।